లైఫ్ సెపరేట్ చేశారు. ఓకే, మిగిలిన అంటే మనం 34 ట్రేస్ ఒకటి. అవును, అంటే ఇంకా తెలంగాణ అనేది వాళ్ళ రిపోర్ట్ని బట్టి మనం అంటే వారు చెప్పడం ఏంటంటే మొన్న దయాకర్ గారు వాళ్ళు చెప్పడం, నేను కూడా మాట్లాడడం ఏంటంటే మీరు 41 మమ్మల్ని అనౌన్స్ చేశారు కానీ మా 35 ఉన్నాయని అంటున్నారు. అడ్మిషన్ రావాలి వాయిస్ ఎక్కడికి క్లియర్ కూడా. మొన్న ముఖ్యంగా చాపర్ మీద మేము వెళ్ళినప్పుడు డీజీపీ గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు ఒక క్లియర్ కట్గా పైనుంచి ఏరియల్ వ్యూ కూడా చూడడం జరిగింది. చూసినప్పుడు కూడా ఎక్కడైతే బోట్ మునిగిపోయిందని భావిస్తున్నామో ఆ లొకేషన్ దగ్గర కూడా చాపర్లో 3-4 సార్లు అలా చక్కర్లు కొట్టడం కూడా చూడడం జరిగింది. ఇప్పుడు స్వయంగా బోట్ మీద వచ్చి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి అసలు ఏ రకంగా జరుగుతుందనేది పర్యవేక్షించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ రకంగా అయితే మనకి డెడ్ బాడీస్ని వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలని అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనే భావంతోనే ఉన్నాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క విషయం గురించి క్లియర్ కట్గా మొత్తం అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా 13 బాడీస్ ఉన్నాయని ఇంకా గుర్తించడం ఇంకా గుర్తించాల్సింది ఉంది. దాని గురించి బోట్లో కొన్ని బాడీస్ ఉన్నాయేమో అని అనుమానంతో ముందర బోట్ని ఏ రకంగా పైకి తీసుకురావాలనే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చూసినట్టయితే ఏ రకంగా కూడా ఒక రోడ్ యాక్సెస్ లేదు, ఎవరు వెళ్ళినా కూడా ప్రయాణం చేయాల్సింది బోట్ మీదే. సుమారుగా ఒక 300 అడుగులు డెప్త్లో ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 300 అడుగులు డెప్త్లోకి ఒక మనిషి మ్యాక్సిమం ఒక 100 ఫీట్ కూడా మ్యాక్సిమం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి ఏ రకంగా పైకి తీసుకురావాలనేది ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎస్టీఆర్ఎఫ్ టీమ్ను కూడా కలవడం జరుగుతుంది. కలిసి వాళ్ళతో కూడా చర్చించి ఏ రకంగా చేయాలి, ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా విదేశీ ఇంటర్నేషనల్గా ఏదైనా టెక్నాలజీ వైజ్ ఏమన్నా తీసుకోవాలా సహాయం తీసుకోవాలనేది కూడా అడిగి తెలుసుకుని ముఖ్యంగా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ ఏ రకంగా చేస్తారనేది కూడా క్లియర్ కట్గా అడిగి తెలుసుకుంటాం. ఒకవైపు బోట్ వెయిట్ 40 టన్నులు ఉంది, మరోవైపు గోదావరి విడ్త్ కూడా చాలా తక్కువ, ఫోర్స్ చూస్తే చాలా ఎక్కువ. ఈ 2 రోజుల నుంచి యాక్సెస్ ప్రారంభించిన ఈ సచిన్ టీం కూడా గోదావరి ఇంత ఫ్లో ఉంటే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పటికే చాలా అనుభవం ఉన్నా సరే ఫ్లోటింగ్ వాటర్లో దీన్ని బయటికి తీయడం చాలా కష్టం అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు మనం ఎవరిని ఆశ్రయిస్తాం, ఏ రకంగా వాటిని బయట తీసుకొస్తాం? అంటే ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ అనేది కూడా కాదండి, ఇదేంటంటే గోదావరి కూడా మడ్డీ వాటర్ కింద కూడా ఉంది. మీకు ఒక కింద ఐసైట్ కూడా ఏ రకంగా కూడా ఉండేదానికి అవకాశం లేదు. సుమారుగా ఇక్కడ విలేజర్స్ అందరూ కూడా చెప్తున్నారు దగ్గర దగ్గరగా ఒక 10 తాటి చెట్లు లోతు ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఆ లొకేషన్ స్పాట్ దగ్గర. కానీ ఇప్పుడు మాక్సిమం మానవ ప్రయత్నం ఎంతవరకు చేయాలో మాక్సిమం అదంతా కూడా చేస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ కూడా వేరే వర్క్ ఏం పెట్టుకోకుండా మొత్తం అంతా కూడా డే అండ్ నైట్ ఇదే పని మీద కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. మన జిల్లా మంత్రులు కన్నబాబు గారు, విశ్వరూప్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బోస్ గారు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. మేమంతా కూడా డే అండ్ నైట్ కూడా ఏ రకంగా ముందర బంధువులకి వాళ్ళ యొక్క తాలూకా బాడీస్ అప్పచెప్పే ప్రయత్నం ఫస్ట్ మా ప్రయారిటీ ఉంది. సో దాన్ని ఏ రకంగా ఇంకా 13 బాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ 13 బాడీస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పేదానికి మా ప్రయత్నం కూడా పూర్తిగా జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ కూడా పారలల్గా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమును నేవీ టీం వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఇప్పుడు క్లియర్ కట్గా వాళ్ళని వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాలనేది కూడా స్వయంగా పర్యవేక్షించడానికే మేము ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 73 అన్నారు, తర్వాత 5 మంది పెరిగారు 78 అంటున్నారు. అసలు ఇదమిద్దంగా ఒక నెంబర్ మనకి ఎందుకు పర్టికులర్గా రావటం లేదు? రెండో ఇష్యూ, ఇటువంటి పునరావృతం కాకుండా మొన్న మంత్రి గారు కూడా చెప్పారు బోట్ రెస్క్యూ టీమ్స్ అని లేదా బోట్ పెట్రోలింగ్ అని రివర్ పెట్రోలింగ్ అని చెప్తున్నారు, ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ముఖ్యంగా 72 మెంబర్స్ అని ఒక మేము లాస్ట్ టైం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ కొంతమంది చెప్పడం ఏంటంటే టికెట్స్ లేకపోకుండా కొంతమందిని కూడా ఎక్కించారు, ఒక 5-6 మెంబర్స్ని ఎక్కించారని కూడా కొంత అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు క్లియర్ కట్గా కూడా ఇక్కడ దేవీపట్నం తాలూకా తహసీల్దార్ని కూడా కనుక్కోవడం జరిగింది. వారు కూడా క్లియర్ ఐడెంటిఫికేషన్ చేసి నెంబర్ ఎంత అనేది కూడా తెలియపరుస్తాము. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఐడెంటిఫికేషన్లో కూడా క్లియర్ కట్గా ఆ జీవోలో మనకి కంట్రోల్ రూమ్ ఏ రకంగా తీసుకురావాలి,
అదేవిధంగా కంట్రోల్ రూమ్తో పాటుగా ఒక మనకి నేషనల్ హైవే పైన రోడ్లపైన ఏ రకంగా అయితే పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతాయో అదేవిధంగా గోదావరిలో కూడా ఒక పెట్రోలింగ్ వెహికల్స్ లాంటివి కూడా తిరగాలని 100% మొన్న సూచన కూడా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 6-man కమిటీ చేశారో ఆ 6-man కమిటీలో కూడా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ముఖ్యంగా ఈ బోట్లపైన ఏదైతే ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా కొంచెం బోట్ టిల్ట్ అయినా కూడా ఈ ప్లాస్టిక్ కుర్చీలు అన్నీ కూడా జరిగిపోయి ఒక పక్కకి వెయిట్ ఎక్కడైతే ఉందో అటుపక్కకు ఒరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక బోల్టెడ్ ఒక ఐరన్ కుర్చీలనే మనకి అక్కడ పర్మనెంట్ ఫిక్చర్స్ కింద ఉండే రకంగా ఈ యొక్క కమిటీలో కూడా సూచనలు వచ్చినాయి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇంకెప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉండేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. మొత్తం మీద ఇంకొక 6-man కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. ఏదైతే గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది ఈ యొక్క ఫ్లడ్ ప్రభావం వల్ల. కేవలం ప్రైవేట్ బోట్స్ నడపడానికి కారణం ఏంటంటే వాళ్ళు స్వలాభం గురించి ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. కానీ భవిష్యత్తులో ఈ ఆన్లైన్ కూడా పూర్తిగా బంద్ చేస్తాము. ముఖ్యంగా 5 లక్షల క్యూసెట్ వాటర్లో ఈ యొక్క బోట్స్ నడవడం కూడా నిజంగా అమానుషం. ఒక రకంగా ఇప్పుడు ఈ యొక్క కమిటీ సూచనలు కూడా 2 లక్షలు కానీ 2-2.5 లక్షల క్యూసెట్ వాటర్ల వరకే పరిమితం చేయడం కూడా జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కమిటీ యొక్క నివేదిక కూడా వస్తుంది. కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా పకడ్బందీగా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ కూడా అదే మేము చెప్తున్నామండి, ఒక మానవ ప్రయత్నం మాక్సిమం చేస్తున్నాము. ఇప్పుడు కూడా నేను క్లియర్ కట్గా పర్సనల్గా వెళ్ళి వాళ్ళ ఎన్డీఆర్ఎఫ్ టీంను కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఏ రకంగా ఆపరేషన్ చేస్తే మేము ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఏ రకంగా సహాయ చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా కనుక్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ కట్గా మాకు ఇండికేషన్ చెప్పడం కూడా ఉంది. ముఖ్యంగా ఎంత డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ముందర ఆ బోట్ తీసే ప్రయత్నం చేయండి, ముందర బాడీస్ అన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీలో బాడీస్ అన్నీ కూడా అప్చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. సో అదే ప్రయత్నంలో మా ఫస్ట్ ప్రయారిటీ కూడా ఉంది.